Hello friends. ప్రస్తుతం మనందరం కూడా ఒమిక్రాన్ వైరస్ తో చాలా ఇబ్బంది పడుతున్నాం అయితే భారతదేశంలో దగ్గర దగ్గర మూడున్నర లక్షల కేసుల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి అయితే ఒమిక్రాన్ వైరస్ అనేది ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇప్పుడు మనకు తెలిసిన సెలబ్రిటీల వల్లతో కానీ లేకపోతే మనకు తెలిసిన ఫ్రెండ్స్ చుట్టూ కానీ ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే మొన్నే కరోనా వచ్చి తగ్గిందండి అని చెప్పే వైనం కూడా చాలా ఎక్కువైంది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మే జూన్ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాం అయితే ఇక విషయం లోకి వచ్చినట్టు ఒమిక్రాన్ వైరస్ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా దీనికి కరోనా వైరస్ లాంటి లక్షణాలే ఉన్నాయి దగ్గు జలుబు అలాగే తుమ్ములు ఇంకా ఫీవర్ ఇంకా చెప్పాలి కొద్దిగా ముందుకు వెళ్ళాలి అంటే ఒంటి నొప్పులు విపరీతంగా ఉండటము అలాగే ఆయాసం రావటము ఊపిరి సరిగ్గా అందకపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఏ వైరస్ అయినా సరే మొదటగా మనల్ని ఇబ్బంది పెట్టేది జలుబు సాధారణంగా జలుబు అనేది ఎక్కువగా ఎలర్జీల ద్వారా వస్తుంటుంది అయితే ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒమిక్రాన్ వైరస్ అనేది కొంతమందికి వస్తుంటే వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా పీడించేస్తున్నాయి జ దగ్గు జలుబు తుమ్ములు ఎక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా దగ్గు అనేది అసలు ఎవరికి తగ్గే పరిస్థితి కనిపించటం లేదు తుమ్ములు వస్తుంటే ఆగకుండా తుమ్ములు దగ్గు వస్తుంటే దాదాపుగా రాత్రిలో ఒక పది రోజుల పాటు పట్టి పీడించేస్తున్నాయి మరి ఇటువంటి సమయంలో మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం మనమైతే చక్కగా ఇండియన్ స్పైసెస్ అనేవి కూడా తీసుకోవచ్చండి అంటే దాల్చిన చెక్క లవంగము యాలకులు వెల్లుల్లిపాయ అల్లం అలాగే మష్రూమ్స్ మష్రూమ్స్ చాలా మంచివి ఇవన్నీ తీసుకోవాలి అదేంటండి రోజు చెప్పే సోదే కదా ఇదంతా అంటే కాదండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరల్లో వాడుతుంటాము అలాగే దాల్చిన చెక్క లవంగం లాంటివి ఎప్పుడైనా చికెన్ కర్రీ లాంటివి కాని లేదా బిర్యానీ లాంటివి చేసుకుంటూ ఉంటాము ఆ మోతాదులో గనక మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే వారానికి ఒక రెండు సార్లు అయినా మష్రూమ్స్ తినేటట్టుగా ప్రయత్నించండి ముఖ్యంగా పిల్లలకి విటమిన్ డి లోపం గనక ఏర్పడితే చాలా కష్టం కాబట్టి మష్రూమ్స్ వల్ల విటమిన్ డి అనేది పుష్కలంగా శరీరంలోకి వెళ్తుంది కాబట్టి అలా తీసుకోండి మొదటిగా మనం ఒక్క రెండు నిమిషాల పాటు అంటే ఒక రెండు మూడు విషయాలు తినే ఆహార పదార్థాలు తెలుసుకుందాం తర్వాత తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనం తీసుకోవచ్చు హ్యాపీగా ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల దానిలో ఉండే విటమిన్ సి పుష్కలంగా మన బాడీస్ లోకి వెళ్తుంది కేవలం విటమిన్ సి మాత్రమే కాదండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన శరీరంలోకి వెళ్ళి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అయితే మనం తినకూడని పదార్థం ఏంటయ్యా అంటే అరటి పండు అదేంటండి ఇప్పుడే కదా ఫ్రూట్స్ అన్ని తినమన్నారు మరి ఇప్పుడు అనుకుంటున్నారా అరటి పండుని మీరు చక్కగా తినచ్చండి దానిలో ప్రాబ్లం లేదు కానీ సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరటి పండుని అవాయిడ్ చేయండి ఎప్పుడైనా సరే రాత్రుల్లో అరటి పండ్లు తినడం వల్ల ఎక్కువగా శరీరంలో ఫ్లమ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుంటాయి ముఖ్యంగా కొంతమందికి ఈ యొక్క ఎలర్జీలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే డస్ట్ ఎలర్జీ కానీ లేకపోతే జలుబు ఉత్తు తినే వాళ్ళకి జలుబులు వస్తూ ఉంటాయి లేకపోతే గొంతులో గరగరలాడుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు సాయంత్రం పూట అరటి పండుని అస్సలు తినకండి ఇలా తినటం వల్ల గొంతులో ఫ్లమ్ అనేది ఏర్పడుతుంది అంటే శ్లేష్మం ఏర్పడుతుంది ఇక్కడ అరటి పండు అనేది లంగ్స్ కి కొద్దిగా వీక్ గా ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం పూట అరటి పండుని తినకూడదు ఎప్పుడైనా సరే మనం తీసుకునే ఆహారం అనేది సమయాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సాధారణంగా వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు సాయంత్రం ఆరున్నర గంటలు ఏడు గంటలకు ఒక అరటి పండు తినమంటారు అయితే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఉదయం పూట మాత్రమే అరటి పండును తీసుకోవాలి అలాగే ఈ ఒమిక్రాన్ అలాగే ఈ వైరల్ ఫీవర్స్ ఉన్న క్రమంలో గనక మీరు అరటి పండుని సాయంత్రం సాయంత్రం పూట కనుక తీసుకున్నట్టయితే అది మీకే డేంజర్ ముఖ్యంగా రాత్రి కొంతమంది నిద్రపోయే ముందు అరటి పండు తింటూ ఉంటారు అది చాలా అంటే చాలా తప్పనే చెప్పుకోవాలి దాని బదులు ఉదయం పూట చక్కగా తినచ్చు మరి ఉదయం పూట తింటే శ్లేష్మం రాదా అంటే దాదాపుగా రాదండి ఎందుకనంటే మిగతా ఆహార పదార్థాలతో పాటుగా మనం సూర్యరశ్మికి పడుతూ ఉంటాం అంతేకాకుండా ఒకవేళ కనుక మీకు ఆ డౌట్ కూడా ఉన్నట్టయితే అరటిపండు మీద కొద్దిగా మిరియాల పొడి జస్ట్ ఒక రెండు చిటికెళ్ళు జల్లుకుని తిన్నట్టయితే మీకు ఆ అనుమానం కూడా ఉండదు అరటిపండు తినటం అనేది చాలా శ్రేయస్కరం కానీ రాత్రి పూట అరటిపండు తినటం అనేది చాలా తప్పు అది శరీరానికి ఒక రకంగా విషయంతో సమానమే ఇక తదుపరి ఇది ఏంటి అంటే పెరుగన్నం పెరుగన్నం లేదా మజ్జిగన్నం లేదా పెరుగు లేదా మజ్జిగ ఈ సమయంలో అంటే ఈ వైరల్ ఫీవర్స్ ఉన్న సమయంలో రాత్రుల పూట అవాయిడ్ చేయండి దీనివల్ల మనకి తుమ్ములు దగ్గులు అంటే తెలియకుండానే ఎలర్జీ అనేది ఫామ్ అయిపోతుంటుంది అనమాట ముఖ్యంగా పెరుగన్నం తినడం వల్ల నిజానికి పెరుగన్నల్లో పుష్కలమైన విటమిన్ సి ఉంటుంది అలాగే లాక్టోబ్యాస్లస్ ఉంటుంది ఇంకా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కానీ పెరుగన్నాన్ని వీరన్నంత వరకు మధ్యాహ్నం పూట తినడానికి ప్రయత్నించండి రాత్రిలో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ టిఫిన్లే తింటున్నారు బరువు తగ్గే నియమాన్ని గుర్తు పెట్టుకుని అయితే నేననేది ఏంటంటే ఇక్కడ పెరుగు కానీ మజ్జిగ కానీ మీరు మధ్యాహ్నం పూట తీసుకోండి రాత్రిలో తీసుకోకపోవటమే మంచిది లేదండి మేము అలాగ తీసుకోకుండా ఉండలేము మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు దద్దోజనం లాగా చక్కగా అల్లం ముక్కలను అలాగే కొద్దిగా మిరియాల పొడి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి వేసి ని కొద్దిగా ఉల్లిపాయ వేసుకుని పెరుగన్న తిన్నట్టయితే కొంతవరకు మీకు ఈ ఎలర్జీ లాంటివి తగ్గుతూ ఉంటాయి అన్నమాట కొంతమంది దద్దోజనమని తిరగమూత పెట్టుకుని చక్కగా తింటూ ఉంటారు ఇలా తీసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఎర్లీగా తినడానికి ప్రయత్నించండి అంటే ఏడున్నర ఎనిమిదింటికల్లా భోజనాన్ని ముగించే ప్రయత్నం చేయండి మరి పెరుగన్నము మజ్జిగన్నం తీసుకోలేని వాళ్ళకి ఏం చేయాలి అంటే మీ భోజనం చేసిన తర్వాత నిద్రపోయే గంట ముందు చక్కగా గోల్డెన్ మిల్క్ ని తాగండి అంటే పాలల్లో కొద్దిగా పసుపు అలాగే మిరియాలు యాలకులు ఈ మూడింటిని చక్కగా దంచుకుని దీంతో పాటుగా కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుని వేడి వేడి పాలల్లో గనక చిక్కగా ఉన్న పాలల్లో ఇవి వేసుకొని గనక తీసుకున్నట్టయితే గొంతు విరుచుకుంటుంది జలుబు దగ్గు లాంటి ఈ వైరల్ ఫీవర్స్ దూరం అయిపోతూ ఉంటాయి మంచి శక్తినిస్తుంది మంచి నిద్రనిస్తుంది నిజం చెప్పాలంటే గోల్డెన్ మిల్క్ అనేది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పసుపు పసుపు మిరియాలు యాలకులు దాల్చిన చెక్క ఈ నాలుగు వేసిన వేడి వేడి పాలు అనేవి ఎంత అద్భుతమైన ఆహారం అనేది మాటల్లో చెప్పలేమండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇటువంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్